ఎవ్వరు అవునన్నా కాదన్నా వద్దన్నా లబలబా ముత్తుకున్నా సరే దినం పొద్దుగల బీచ్ రోడ్ మీదకి వెళ్ళి ముఖ్యమంత్రి కార్లు కుయి కుయి అనుకుంటా నడుస్తాయి. సీఎం సార్ ఆఫీస్ విశాఖపట్నంలోనే ఎలుస్తుంది. సంతకం కావాలన్నా, సార్ను కలవాలన్నా, ముచ్చట పెట్టాలన్నా, ఏటన్నా పిలవాలన్నా విశాఖ బాట పట్టాల్సిందే, గిది ఫైనల్ అన్నట్టే చెప్పిండు సీఎం జగన్ సారు. వద్దు వద్దని ఎవ్వళ్ళెంత మొత్తుకున్నా సారు ఒక్కసారి సై అన్నాక అస్సలు నై అనేటట్టే లేడు. మై స్టే would be in Vizag. In fact, my swearing in ceremony also would be in Vizag. This is my commitment to Vizag. అద అన్నట్టు ఎవ్వళ్ళెంత గిల్లగిల్ల కొట్టుకున్నా విశాఖపట్నం గల్లీలనే తిరుగుతా, కాలు పెట్టేదే కాపురం పెట్టేదే అన్నట్టు మాట్లాడిండు సీఎం జగన్ సారు. ఎలక్షన్ల టైంలోనన్నా సారు వెనకకు తాకుతాడేమో, రాజధాని విషయంలో మెత్తవాడతాడేమో అనుకున్నారట చాలా మంది. కానీ సారు మాట అంటే మాటే, 600 అయినా పరిపాలన రాజధాని విశాఖనే అని మళ్ళోసారి కుండబద్దలు కొట్టిండు సారు. లేటు లేదిగా, ఎలక్షన్లలో గెలిచినాక విశాఖపట్నంలోనే సారు ప్రమాణ స్వీకారం చేస్తాడట. పండ్ల పని అమరావతి అంటే కూడా ఏం కోపం లేదు, అసెంబ్లీ మీటింగులు లీడర్ల ముచ్చట్లు అన్ని అక్కడి నుంచే నడుస్తాయి అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఇక విశాఖపట్నంలోనే ఉంటా ఇక్కడి నుంచే పరిపాలన నడిపిస్తా అని చెప్పంగానే మీటింగ్కి వచ్చిన వాళ్ళంతా మస్తు సంబరపడ్డారు. విజన్ విశాఖ మీటింగుకు పోయిన సీఎం సారు గిట్లా మాట్లాడిండు. అంతేకాదు హైదరాబాద్ లెక్క అభివృద్ధి చేస్తాడట. ఐఎమ్ హియర్ టు అష్యూర్ ఎవ్రీబడి హియర్ దట్ దే వుడ్ బి చేంజెస్ because this is inevitable. If one were to compete with Hyderabad, compete with Chennai, compete with Bangalore, it's very important that Vizag becomes the economic growth engine. ఒక్కొక్కటి కాదు పోయినరి, విశాఖపట్నంను తీరొక్క తీరులా అభివృద్ధి చేస్తారట. వచ్చేటోళ్ళు పోయేటోళ్ళంతా చూసి పర్సాన్ కావాలి అన్నట్టు చెప్పుకొచ్చిండు సారు. కంపెనీలు, కొలువులు, పొలగాండ్ల సదువులు, రోడ్లు, సముద్రం ఒడ్డు పోటీ పోర్టులు అంతా ఏక్ చేస్తాం, ఫికర్ చేసేది ఏం లేదన్నట్టు భరోసా ఇచ్చిండు సారు. సందు దొరికితే చాలు సైకిల్ పార్టీ వాళ్ళు డైలాగుల మీద డైలాగులు దంచుతున్నారు. కానీ ఎవరిని డైలాగులు దంచినా జగన్ అన్న సై అంటున్నాడు, కానీ అస్సలు నై అంటలేడు. ఇల్లు లేదు, ఇడుపు లేదు, సంసారం లేదు అని ఎవ్వళ్ళన్నా అంటే అస్సలు ఒప్పుకునేదే లేదు. దేశం అంతా కుటుంబమే, రాష్ట్రాలన్నీ అన్నదమ్ముల్లే అంటున్నాడు పిఎం సారు. ఎక్కడ మీటింగ్ పెట్టినా అంత నా వల్లే, తను అందరికీ సుట్టాన్నే అని అంటున్నాడు సారు. మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టి పడరాని పార్టీలను పొట్టు పొట్టు సాపిస్తున్నాడు. అట్లనే ఇగో మహంకాళి తల్లిని దర్శనం చేసుకుని ఆడికించి సంగారెడ్డికి పోయి సార్ గట్టిగానే చెప్పిండు ముచ్చట్లు. ఆదిలాబాద్ మీటింగ్ అయినాక హైదరాబాద్కు వచ్చిన మోదీ సారు పొద్దు పొద్దుగాలనే లేచి సికింద్రాబాద్ మాంకాలి తల్లి దర్శనానికి పోయిండు. అయ్యగారులు ఎదురుపోయి గుళ్ళకు దొలకపోయినరు. చల్లని తల్లికి సారు చేతులతోని తీరొక్క పూజలు చేయించిర్రు, పండ్లు ఫలాలు సమర్పించిర్రు. గుళ్ళె 10 నిమిషాల దాకా ఉన్నాడు పెద్ద సారు. ఇక ఆడికేంచి సంగారెడ్డి మీటింగుకు బయలుదేరిండు. పోత పోతనే అందరినీ తెలుగులో పలకరించిండు. అటెనక పడరాని పార్టీలకు సూటి పెట్టిండు. ఓట్లేసి సీట్ల ఊక పెడితే ఇంటి వాళ్ళు బాగుపడ్డారు కానీ పబ్లిక్ పర్సన్ అయిన రాన్నట్టు సాపిచ్చిండు సారు. జహా జహా పరివార్వాదీ పార్టీయా రాజ్ కరి హై, వో పరివార్ మజబూత్ హో గయే, వో రాజ్య మజబూత్ నహీ హువా. క్యా యే పరివార్వాదీ రాజనీతి చల్నీ చాహియే, యే పరివార్వాదీ పార్టీయా లోక్తంత్ర కి విరోధీ హై కి నహీ హై, ఏ పరివార్వాది పార్టీ టాలెంట్ కి విరోధి హే కి నహీ హై, ఏ పరివార్వాది యువా కి విరోధి హే కి నహీ హై. అంతేకాదు ఈ నడమ సారు ఎక్కడికి పోయినా దేశమే ఇల్లు, పబ్లిక్కే ఇంటోళ్ళు అంటున్నాడు కదా. సంగారెడ్డి మీటింగ్ లో కూడా గట్లనే మాట్లాడిండు. కాంగ్రెస్ ఆర్ ఇండి గట్బంధన్ వాళ్ళకో అందాజా భీ నహీ హై, కరోడో లోగ్ ముఝే అప్నే పరివార్ కా సదస్య హీ మాన్తే హై, ఆర్ ఇస్లియే ఆజ్ కరోడో పరివార్ ఏక్ సూర్ మే కహ రహే హై, ఏక్ ఆవాజ్ మే కహ రహే హై, మే హూ మోదీ కా పరివార్. ఇక కారు పార్టీ వాళ్ళు, చెయ్యి పార్టీ వాళ్ళు ఒక్కటేనాని తెలంగాణ పువ్వు పార్టీ వాళ్ళు ఎక్కడికి పోయినా పూసగుచ్చుతుంటారు కదా. మోదీ సారు కూడా గదే ముచ్చట ముంగటేసుకున్నాడు. వాళ్ళు వాళ్ళు అంత ఒక్కటే అన్నట్టు మాట్లాడిండు.
అన్యమగాని మోదీ సారు దేశమంతా నా ఇల్లే అందరూ నా ఒళ్ళే అనేటాలకు చాలా మంది ఇండ్ల ముంగట మోదీ కుటుంబం అని బోర్డులు పెట్టుకుంటారు. మోదీ సారు ఇంటి వాళ్ళ మేమంటే మేమని పోటీ పడతారు. అటు ఇంటర్నెట్లో కూడా సారు ముచ్చట గట్టిగానే ఆల్చెల అవుతున్నదట. ఏమైనా సారు ఎక్కడికి పోయినా పువ్వు పార్టీ వాళ్ళకు గట్టిగానే జోష్ వస్తున్నదట. మరిగ చూడాలి ఎంపీ ఎలక్షన్లలో ఏ పార్టీ గురు పెడతారో. అసెంబ్లీ ఎలక్షన్ల టైంలో ఏ మాకెవరితోని దోస్తాలు లేదు, సింహం సింగిల్గా వస్తుంది అన్నారు కార్ పార్టీ వాళ్ళు. కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లకు మాత్రం జర్ర అంతో ఇంతో బలగం కూడగట్టే పల్లవడ్డారట. మరి గగ్గా ముచ్చట్లేవో నడిచినాయి అంటుర్రు. ఎట్లెట్లా ఏంది ఒక్కసారి అరుచుకున్నద్దాం పారి. ఉన్నోళ్ళు చేయి పార్టీలకు పోవట్టే, పువ్వు పార్టీ వాళ్ళు జోరు పెంచవట్టే. ఎట్ట చేద్దాం అనుకుంటారు కావచ్చు. కరెక్ట్ టైంకి కేసీఆర్ సార్ ఇంటికి పోయిండు బీఎస్పీ పెబ్బ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు. అసెంబ్లీ ఎలక్షన్లలో మీకు మీరే మాకు మేమే అన్నట్టున్నారు. కానీ ఎంపీ ఎలక్షన్లలో మాత్రం చెయ్యి కల్పనికే తయారయ్యిండ్రు. అందుకే ఇక ప్రవీణ్ కుమార్ సారే కేసీఆర్ సార్ ఇంటికి పోయి మాట ముచ్చట చేసిండు. ఇక మీటింగ్ అంతా అయిపోయినాక కేసీఆర్ సార్ ఏమన్నాడో చూడరే. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ బీఎస్పీ కలిసి పనిచేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. సిద్ధాంతపరంగా అనేక విషయాలలో సామీప్యత ఉంది. మేము అమలు చేసినటువంటి దళిత బంధు కానీ దళిత సంక్షేమానికి ఇచ్చినటువంటిది కానీ రెసిడెన్షియల్ పాఠశాలలు కానీ ఇంకా చాలా విషయాలలో బలహీనల గురించి వికసెక్షన్ గురించి పనిచేసే చరిత్ర ఉంది కాబట్టి దాన్ని అనుసరించుకొని ఇన్నొద్దులు ఎట్లున్నా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కూడా ఎంపీ ఎలక్షన్ల కాడికి కారెక్కిదిరి కనుక తయారైతున్నట్టే చెప్పుకొచ్చిండు. సమాజ్ పార్టీ మరి భారతీయ రాష్ట్ర సంస్థతో కలిపి మరి పార్లమెంట్ ఎలక్షన్లలో కలిసి పనిచేయాలని ఇప్పుడే మరి పెద్దలు గౌరవనీయులు కేసీఆర్ గారి దగ్గర మరి మాట్లాడడం జరిగింది. తెలంగాణలో ఈ స్నేహం అనేది తప్పకుండా తెలంగాణ ప్రజల జీవితాలను మారుస్తుంది. ఇగిటి చర్చలు నడిచినాయో లేదో ఎమ్మటే తెలంగాణ భవన్లో మీటింగ్ పెట్టి పాలమూరు నాగర్ కర్నూలు లీడర్లతో మాట ముచ్చట చేసిండట కేసీఆర్ సారు. అక్కడిదక్కడనే నాగర్ కర్నూలు సీటు బీఎస్పీకి, పాలమూరు ఎంపీ సీటుకు మన్నె శ్రీనివాసరెడ్డిని నిలబెట్టాలని నిర్ణయం చేసిర్రట. ఏమైతే గానీ అసెంబ్లీ ఎలక్షన్లలో పొత్తుల జోలికి పోకుండా పార్షానైనా అనుకున్నారో, లేకపోతే ఐనోళ్లే పోయి చెయ్యి పార్టీ చేతుల చెయ్యి వేస్తున్నారు, మనమెందుకు వేరే పార్టీ వాళ్ళ చేతుల చెయ్యి వేయొద్దు అనుకున్నారో తెలియదు. కానీ మొత్తానికి కారు పార్టీ వాళ్ళు కూడా పొత్తులు కూడా ఎగురని చేసిర్రు. మరి ఇక పొత్తుల సంసారం ఎట్లా ముంగట పడుతుందో, ఏ పార్టీ ఎలుగులైతుందో చూసుకుంటూ పోవాలి. మెట్రో రైలు రాకముందు ఎక్కువగా నేను ఎంఎంటీఎస్ రైలు అనే తిరిగేదాన్ని. పొద్దుగాల పూట మస్తు రష్ ఉండేది రైళ్లల్లో. చిన్న చిన్న పనులకు పోయేటోళ్ళు, ఆఫీసులకు పోయేటోళ్ళు, కాలేజీలకు, స్కూళ్ళకు పోయే పొలగాళ్లతోని రైలు కిటకిటలాడేది. ఇప్పుడు మెట్రో రైలు వచ్చినాక ఎంఎంటీఎస్ రైళ్లను మర్చిపోయినట్టే అయ్యింది అనుకుంటుండగానే ఇప్పుడు హైదరాబాద్ పట్టణంలో కొత్తగా ఎంఎంటీఎస్ సేవల్ని సాల్వ్ చేసారు. 7 నుంచి 7 వరకు చూద్దాం పారి. చిక్కు చిక్కు బుక్కు బుక్కు అనుకుంటా కూ అని కూత పెట్టుకుంటా మేడ్చల్ జిల్లాలున్న గట్కేసరి కేంచి లింగం పెళ్లి దానిక కొత్తగా నడిచేటందుకు 2 ఎంఎంటీఎస్ రైలు బండ్లు పట్టాలు ఎక్కినాయి. మంగళవారం నాడు పట్టాల మీద ఉన్న రైలు బండికి మాజీ మంత్రి మల్లారెడ్డి సారు, ఎమ్మెల్సీ ఏవిఎన్ రెడ్డి సారు, రైల్వే పెద్ద ఆఫీసరు భరతేష్ కుమార్ సార్లు పచ్చ జెండు ఊపి రైలు బండ్లను సాల్వ్ చేశారు. ఇక బేస్తారం కేంచి కూత పెట్టుకుంటా రైలు పట్టాల మీద లువ్వడి మీద పరుగులు పెడతాయి అన్నట్టుకి రైలు బండ్లు. అగ చూడాలి, కొత్తగా పెళ్లి పిల్లకు పూలు పెట్టి బొట్టు పెట్టి ముద్దుగా ముస్తాబు చేసినట్టు రైలు బండికి పూలమాలలేసి ఎట్ట సింగారించిందో. పొద్దున పొద్దుముఖికి రైలు బండ్లు గట్కేసరి కేంచి లింగం పెళ్లి దానిక పరుగులు పెడతాయట. అట్ట పొద్దుగాల 7:20 గట్కేసర్ల సాల్ అయ్యి 9:15 లింగం పెళ్లి స్టేషన్ కు వస్తుందట. మళ్ళా ఆటంక పొద్దుముఖి 5:45 లింగం పెళ్లిల సాల్ అయితే మస్క మస్క చీకటి పడేటాళ్లకు అంటే 7:30 గట్కేసరి స్టేషన్ కు వస్తుందట గీ రైలు బండి. అట్ట గీ రైలు బండ్లు నడుసుడుతోని చదువులకు పోయేటి పొల్లగాళ్లకు, ఓ కాంచి ఓ కాడికి కూలి పనులకు పోయేటోళ్లకు, నౌకర్లకు పోయేటోళ్లకు జనంత తిప్పల దప్పుతుంది అంటున్నారు. ఇట్ట కొత్తగా ఎంఎంటీఎస్ సేవలను పట్టాలెక్కిచ్చేటాళ్లకు మేడ్చల్ జిల్లాలున్న పబ్లిక్ మాత్రం మస్తు ముసి ముప్పందు అవుతున్నారు పోండ్రి.
ఈ రెండు దినాల సంధి ఎండ బగ్గ కొడుతున్నది. మొన్నటిదాకా 7 దాటిన సూర్యుడు రావాలనా వద్దా అన్నట్టే వెనకకు ముంగటికి అయ్యేటోడు. కానీ ఇప్పుడు దబాయించి కొడుతున్నాడు. 9 గంటలకే శమటలు కక్కిస్తున్నది ఎండ. చూస్తుంటే చలికాలం చల్లగా జారుకున్నట్టే కనిపిస్తున్నది. ఎండాకాలం షురువు అవుతున్నట్టే ఉన్నది. ఎర్రటి ఎండను దాల్చుకుంటేనే శమటలు పడుతున్నాయి. ఎప్పటికంటే ఈసారి ఇగింత ఇరుగమరుగ దంచేటట్టే ఉన్నాడట సూరిబాబు. ఏమిట్లకేం కాలేదు, మార్చి నెలల ఇట్ట అడుగు పెట్టినమో లేదో అప్పుడే ఎండలు ఏగిస్తున్నాయి. రోలు వగిలేటట్టు దంచి దాన్ని అలుబుక్కిస్తున్నాయి. షట్లకాలేం ఉండదు కాబట్టి పట్టణాలలో ఇగింత ఎక్కువనే ఉన్నాయి ఎండలు. ఇట్ట అటు విశాఖపట్నంలో ఇయ్యడమయ్యడ బాతుంటే ఇటు హైదరాబాదు పట్నంలో పల్ల పల్ల జరిచినట్టే జరుస్తున్నది ఎండ. మరి ఇప్పుడే ఇట్టుందంటే రాను రాను ముందడి పొడుగుత కూడా ఇట్టనే ఉంటుందా మేడం అని అడిగితే ఈ మేడం ఏమంటుందో ఇనుది. సాధారణం మీద 1 లేదా 2 డిగ్రీస్ ఎక్కువ టెంపరేచర్ నమోదవడం జరుగుతుంది. రానున్న 5 రోజులు కూడాను ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉంది. లాస్ట్ 2 డేస్ బ్యాక్ అనంతపురంలో 41 రికార్డ్ అయింది. బట్ సాధారణమైనటువంటి టెంపరేచర్స్ ప్రతి చోట కూడాను less than 40 degrees ఉన్నాయి. సో సాధారణ మీద 1 లేదా 2 డిగ్రీస్ ఉంటాయి కాబట్టి సో ఈ యొక్క టెంపరేచర్ ఎక్కువ ఉండే అవకాశం అయితే కొనసాగుతుంది. ఇగో ఇట్ట ఈ నెల ఆఖరి వరకు ఇగింత ఎక్కువనే పెరిగేటట్టున్నది ఎండ అనుకొచ్చింది మేడం. అన్నింటికంటే ఎక్కువ గీ 4 గోతులు దబిడి దిబిడే అన్నట్టు దంచుడు దంచుతా ఎండలు అంటున్నారు అధికారులు. ఇట్ట ఎండాకాలం సురువు అయిందో లేదో అప్పుడే జ్యూస్ బండ్ల కాడ, కొబ్బరి బొండాల దుకుణం కాడ, పుచ్చకాయల బండ్ల కాడ గిరాకీ గట్టిగా అవుతుంది. అగ జూడూలి గీ అన్న పుచ్చకాయ ముక్కలు కత్తిరించి పేపర్ ప్లేట్లలో పెట్టిస్తున్నాడు వచ్చిన కస్టమర్లకు. గిడ ముక్కలు ముక్కలు చేసిస్తుంటే బండి అమ్మ నిలబడి తింటున్నారు. ఇక గిడ కొబ్బరి బొండాల దుకుణం కాడ జూడూలి ఎట్టుందో గిరాకీ. ఒకన్న కొబ్బరి బొండానికి పొక్క పెట్టిస్తుంటే ఇంకొకన్న లీటర్ డబ్బాల గౌర పెట్టి నింపుతున్నాడు కొబ్బరి నీళ్ళని. ఇక గీ అక్కలకు ఎండకు ఇగింత ఎక్కువనే దూపు అవుతున్నట్టున్నది కదా చూస్తుంటే. అందుకనే ఇట్ట కొబ్బరి బొండంలో పీకలు వేసుకుని వీల్చుకుంటూ తాగుతున్నారు కొబ్బరి నీళ్ళని. ఇగో ఇట్ట ఎండలు ఏగిచ్చి కొడుతుంటే తోవెండ పోయేటోళ్లు ఎండకు తట్టుకోలేక నెత్తుల మీద గుడ్డలు కప్పుకొని కొందరు కొప్పెర్లు పెట్టుకుని ఇంకొందరు శెత్తిళ్లు పట్టుకొని కొంతమంది నడుచుకుంటూ పోతున్నారు తోవెంట. బళ్లకు కాలేలకు నౌకర్లకు పోయేటోళ్లు ఇగింత ఎక్కువనెత్తి పొలపడుతున్నారు. ఇగో పబ్లిక్ గీ ఎండలు చూసినాక ఉండబట్టలేక చెప్తున్నా. ఇక గీ ఎండలు పోయి ఆయిట్ షింకు పడేటి దానిక జనంత బయలం. షీటికి మాటికి ఎండకు తిరిగి షికాకులు పెట్టుకోకూడదు ఏం చెప్తున్నా. ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూసిన సమ్మక్క జాతర ఇట్లొచ్చి అట్లా పోయింది. ఇక పండగ పదుందన్న కాంచే భక్తులు తల్లుల కాడికి శీతం పోయిర్రు. అమ్మలను దర్శనం చేసుకుని మొక్కులు ముడుపులు అప్పజెప్పి చల్లగా జూడు తల్లి అని కొలుచుకొని వచ్చిర్రు. అయితే జాతర జరిగిన 3 దినాలు భక్తులతోని కాలు పెట్టే సందు లేకుండా కిక్కిరిచిన మేడారము ఇప్పుడు ఎట్లున్నదో ఒక్కసారి అట్లా పోయి చూసేద్దాం పారి. తెలంగాణ కుంభమేళా, గిరిజన ఆదివాసుల అతిపెద్ద పండుగైన మేడారం జాతర మొన్నటిదాకా కన్నుల పండుగ లెక్కనే జరిగింది. అందరం కండ్లారా చూడనే చూస్తుంది. లచ్చల మంది ఇంటి లాదులు బండ్లు కట్టి అమ్మల తానికి పోయి పబ్బతి బట్టి ఏ ఆపతులు రాకుండా చూడు తల్లి అని శరణు కోరిర్రు. ఇక జాతర జోరుగా 3 దినాలైతే మేడారం ఓ జనసంద్రం అయ్యింది. భక్తులు ఇరగబడి వచ్చుడుతోని మేడారానికి చుట్టుముట్టు 5 కిలోమీటర్ల దాకా ఎక్కడోళ్ళు అక్కడే శల్కల పొంటి బండ్లాపుకొని అక్కడనే తిండి చేసిపోయిర్రు. మరి జాతర చిన్న సన్నగా నడిచిందా చెప్పుర్రి. లచ్చల మంది ఒకటే జాగల వండుకొని తిని ఆడనే 1కి 2కి పోతే ఎట్లుంటది. గట్లనే 7 దాన్నే పడేసిపోయిన చెత్తా చెదారం జయంగా ఈగలు దోమలు జిబ్బుమంటున్నాయి. ఇప్పుడు 7 చూసినా ఆగమాగం చందనం చందనం గబ్బాసనతోని ముక్కులు వలుగుతున్నాయట. లేనిపోని రోగాలు వస్తే ఎవళ్ళు దిక్కు అని చుట్టుముట్టు ఊర్ల పబ్లిక్ బుగులు పడుతుర్రాట. షేన్లు శెల్కల పొంటి ఇడిచిపెట్టి పోయిన శతజయంగా వ్యవసాయం ఎట్లా చేసుకోవాలి అని బాధపడుతుర్రాట రైతన్నలు. అగో మేడారం ప్రధాన పూజారి కొక్కిన రమేష్ అన్న ఏమో అంటుండు. సార్, మేడారం గుడి ప్రాంతంలో సమ్మక్క సార్లమ్మ గద్దెలో మీరు చూస్తున్నటువంటి ఈ ప్రదేశం చాలా భయంకర అనారోగ్యంతో పాలయ్యేటువంటి సమస్య మన కళ్ళ ముందు అవుపిస్తుంది. గత 4 రోజుల్లో జనసంద్రంతో నిండిపోయినటువంటి ఇదే గద్దెల మీద మరి నేడు మరి ఈగలు దోమలు ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కావచ్చు భక్తులు కావచ్చు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని దృష్ట్యా ఉంచుకొని మరి ఉన్నతాధికారులు పరిశుద్ధంగా చేయాల్సిందిగా పూజారుల తరఫున కోరడం జరుగుతుంది. అది ముచ్చట. ఓ దిక్కు అన్న మాట్లాడుతుంటే వెనక ఈగలు దోమలు ఎట్లా ముసురుతున్నాయో చూస్తురు కదా. ఇక పండగ అయిపోయింది, జనం ఎక్కడోళ్ళు అక్కడే వెళ్ళిపోయిర్రు. ఏర్పాట్లు ఎట్లయితే ఉరుకులాడకుండా చేసిర్రు, ఇప్పుడు సాఫ్ సఫాయి చేసే కార్యం కూడా ఉరుకులాడకుండా చేయాలి. ఆఫీసర్లు గట్టిగా నజరేయాలి అని కోరుతుర్రు ఊరోళ్ళు. జనం ఉన్నప్పుడంటే ఎంటదెంటనే సాఫ్ చేసుడు అంటే జర్రంత తగిలిపి ముచ్చట. గాని ఇప్పుడైతే పిల్ల పిసుకు లేరు కాబట్టి అంత ఒకటేసారి సాఫ్ చేస్తే మళ్ళా మినీ మేడారం దాకా రంది లేదంటుర్రు.
చూడాలి మరి ఎప్పుడు చేస్తారో. అబ్బా మొన్నటి సంది బగ్గ గుంజుతుంది గిషయ్యి, ఊరికెంచి రాగా అప్పాలు గిప్పాలు సూట్ కేసులో పిక్కుటంగా సదిరింది మా అవ్వ. ఓ ఇక దాన్ని ఊరికెళ్ళి పట్టణంలో ఉన్న రూమ్ దాకా మోసుకొచ్చేటళ్లకు తలకాయలు ఉన్న పానం అరికాళ్ళకు వచ్చింది. మోసి మోసి చెయ్యంతా ఊసిపోయినంత పనైంది. కానీ ఈ ముచ్చట నాకు ముందే ఎరకై ఉంటేనా, ఓ 500 ఎక్కువైనా మాయే కొనేదాన్ని, ఇంతకు అదేంటిది అని అనుకుంటురా చూడరు మీరే. అదోటి ఇదోటి టెక్నాలజీ పెరిగినాక మనుషులు తమాం సుతారం అయిపోయిర్రు, పనులు ఇంగిన్ తాలకగా అయిపోయినాయి. కొని తెచ్చిన వస్తువులు చెయ్యితో పట్టుకోకున్నా సరే మనం చెప్పినట్లు ఆడుతున్నాయి. అగో ఆ సొంటి ముచ్చటకిది సూటి కేసులు బత్తలు బ్యాగులు తయారు చేసే ఓ కంపెనీ ఇగ సొంటి సూటి కేసును తయారు చేసిర్రు చూడర్రే. స్మార్ట్ సూట్ కేసు అటకిది, పేరు ఫాలో మీ ఆట, అంటే ఎంటవాడు అన్నట్టు. అగో పేరుకు తగ్గట్టే మనిషి ఎటు పోతే అటు కుక్క పిల్ల గీట ఎంటవాడట్టు తోక పట్టుకొని పోతనే ఉన్నది. అంతేకాదు ఫోన్లకు గీట ఏలి ముద్దరతో తాళం వేసుకున్నట్టు ఈ సూటి కేసుకు సుత ఏలి ముద్దరతో తాళం వేసుకోవచ్చట. అన్యమగాని ఇన్నొద్దులు మనం సూటి కేసును మోసుకుపోయినాం, కానీ ఈ సూటి కేసు మాత్రం మనల్ని మోసుకుపోతుందట. సామాను నింపి దాని మీద గుర్రమెక్కినట్టు ఎక్కి కూకుంటే అయిపా, యాడికి పోవాలనో మనం ఎట్ట చెప్తే అట్లా తీసుకుపోతుందట. ఎటు కావాలన్నట్టే అటు ఎంబటివాడు ఎట్లా ఉరుకొస్తున్నది చూడర్రే. అందాజా కింటన్నర బరువున్న మనిషిని సూత అల్కగా మోసుకొని పోతుందట. ఇంకో స్విచ్ ఎత్తుతే కొండలు గుట్టలు ఎక్కేటప్పుడు అటు ఇటు దొల్లకుండా దానంతట అదే సరి చేసుకుంటుందట. పెద్ద పెద్ద బరువులు మోసుకొని పోయేటోళ్లకు ఇది బాగా అక్కరకు వస్తుంది అన్నట్టే ఉంది కదా. ఏదేమనగాని మనం మోసుకపోయే పని లేకుండా మనల్నే మోసుకపోయే సూటి కేసు అంటే భలే ఉన్నది పోయిన రానుకుంటారు ఈ ముచ్చట చూసిన జనాలు. ఇక మరి కుక్క లెక్క ఎంటవాడి వస్తుంది ఎక్కించుకొని తిరుగుతుంది అని అంటే రేటు కూడా ఘనంగానే ఉంటుంది. జరంత పిరమే అంటున్నారు, మాలను బట్టి రేటు ఉంటుంది. కొనేటోళ్ళు కొంటారు, కొననోళ్ళు చూసి ఆవర కొడుకో అనుకుంటారు, అంతే కదా. ఏదన్నా కేసులు ఇరికి ఏండ్లకు ఏళ్ళు జైల్లోనే ఉండి బయటకు వచ్చేటోళ్లకు జైలు అధికారులు ఏం చెప్తారు, ఈ కాడి నుంచి జర్ర మంచిగుండుర్రి మళ్ళా జైళ్లకు రాకుర్రి అని రెండు మంచి మాటలు చెప్పి తోలుతారు. కానీ ఓ కాడ జైలు ఆఫీసర్లు ఈ మాటలే కాకుండా విడుదలైన ఖైదీలకు వాళ్లే ముంగటపడి ఓ దుకాణం కూడా పెట్టించిర్రట. మరి ఎక్కడ ఏందనేది మనం కూడా ఒకసారి అసుకునుందాం. భార్య అటు ఇటు పోయి మళ్ళా ఆగమాగం చేసి జైలుకే వస్తారనుకున్నారో ఏమో గాని బుద్ధి మాటలకు తోడు బుద్ధి వచ్చే పని కూడా చేయిస్తారు పోలీసు వాళ్ళు. ఇక ఓ హోటల్ పెట్టిచ్చిర్రు, వడ్డిచ్చేటోళ్ళ కానుంచి వండేటోళ్ళ దాకా, బోర్లు బొచ్చలు గడిగేటోళ్ళ కానుంచి గచ్చు దూడిచేటోళ్ళ దాకా అందరూ పాత ఖైదీలే. అంటే ఇది పనోళ్లను పెట్టి నడిపిస్తున్న హోటల్ కాదు, పనోళ్లను తయారు చేయాలని నడిపిస్తున్న హోటల్ అన్నట్టు. ఆగ్రా పట్టణంలో ఏదో పెద్ద పెద్ద తప్పులు చేసి జైలుకు వచ్చే నడీడు వయసు వాళ్ళకంటే చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వస్తున్న వయసు పోరగాళ్ళే ఎక్కువ ఉంటున్నారట. ఇక ఇట్లా జైలు పాలై ఈయన ఉంటే వీళ్ళు బయటికి పోయినాక ఎట్లా బతుకుతారు అని సోంచాయిచ్చారట అధికారులు. అందుకే ఇట్లా జైలు గేటు ముంగట్నే జైలు చౌపాటి అనే హోటల్ తెరిచిర్రు. శిక్ష పూర్తయిన వాళ్ళు బెయిల్ మీద బయట ఉన్నోళ్ళు వాళ్ళకు ఏ పని పాట లేకపోతే ఇక ఇట్లా వంటలు నేర్పుతున్నారట, హోటల్ పని నేర్పుతున్నారట. అంటే జైలు నుంచి విడుదలగాగానే పని పాట లేని ఖైదీలను ఓ పనికి ఎక్కిస్తున్నారా అన్నట్టు. బయటి హోటళ్ళ పొంటి దొరికినట్టే అన్ని తీర్ల వంటలు ఇక్కడ దొరుకుతాయట. వంటలు చేసేది వడ్డిచ్చేది పాత ఖైదీలే అయినా పైసలిచ్చి ఎవ్వలన్న పోయి తినొచ్చు. గొప్ప ముచ్చటేంటిదంటే హోటళ్ళ పని చేస్తున్న పాత ఖైదీలు వచ్చిన పైసలతోని ఇంటిల్లి పాదిని పాయిరంగా చూసుకుంటున్నారట. చిన్న చిన్న తప్పులు చేసి జైలుకు వచ్చేటోళ్ళు బయటకు వచ్చినాక చేసుకొని తిన్నీక పని దొరకక మళ్ళా తప్పులు చేస్తుంటారు. అగో అట్లా కావద్దనే పోలీసు వాళ్ళు ఉపాధి చూపిస్తున్నారు, మంచి ఇగురం చేసిరు కదా, అన్ని దిక్కుల గిట్లనే ఓ పని చూపిస్తే మళ్ళా తప్పులు చేసి జైలుకు పోయేటోళ్ళు తక్కువైతారు అనుకుంటారు ఈ ముచ్చట చూసిన పబ్లిక్. పెన్ను ధర ఎంత ఉంటుందిలా, మా అంటే 5 రూపాయలు 10 రూపాయలు, గట్టిగా కొడితే 100 రూపాయల దాకా ఉంటుంది, జర్ర ఉన్నోళ్ళకైతే 1000 మీద ఉంటుంది. కానీ లక్షల రూపాయల పెన్ను ఎన్నడన్నా చూసిర్రా, అసలు ఒక పెన్నుకు లక్షల రూపాయలు పెట్టొచ్చు అన్న ముచ్చట ఎరికేనా, మేము చూపిస్తాం అటుర్రి. పెన్న
పెన్నంటే పెన్నే, అది ఎసొంటి పెన్ అన్నా గానీ అందరూ కాగితం మీదనే రాస్తారు. కాకపోతే పెన్ను ఇల్వ జర్ర అటు ఇటు ఉండొచ్చు. ఆగో, అట్లా 19 లక్షల ఇల్వ గల పెన్ను ముచ్చట గీది తమిళనాడు రాష్ట్రంలో ఉన్న చెన్నై పట్టణంలో మాకోబా పెన్షో అని ఒక పెన్నుల పండుగ నడుస్తున్నది. ఈగాడ అందాజా 3500 రకాల పెన్నులు నుమాయిష్లో పెట్టినట్లే పెట్టిర్రు. ఈ నడమనే మన దేశంలో ఒక ఇలువైన పెన్నును విడుదల చేసిర్రట. ఆగో, గా పెన్నె గిది పేరు గదేదో గ్లాడియేటర్ అట. రేటు 19 లక్షల రూపాయలట. మరి ఇక ఎందుకింత పిరమనంటే, దేశాలన్నీ ఎంకలాడి తీసుకొచ్చిన 105 వెండి ముక్కలతోని తయారు చేసిర్రట. ఎనకట యుద్ధాలలో పోరాటం చేసి జీవిడ్చినోళ్లకు అంకితం ఇచ్చిర్రట ఈ పెన్నును. ఇక మన దేశంలో ఉన్న పిరమైన పెన్నులే కాకుండా ప్రపంచంలో మొత్తంలో ఉన్న అన్ని దేశాలకెంచి మంచి మంచి పెన్నులు తెచ్చి పెట్టిర్రట. ఇక్కడ 5 రూపాయల పెన్ను కాడ నుంచి శురువైతే 100,000 రూపాయల పెన్నుల దాకా ఉన్నాయి. పెన్నులంటే పాయరం ఉన్నోళ్ళంతా దుకాణం కాడికి లైన్లు కడుతుర్రట. ఎక్కడికి పోయినా మహా అంటే 50-60 రకాల పెన్నులు చూస్తారు. అసొంటిది గిట్లా 1000 రకాల పెన్నులు ఒకటే తన జూషుడుతోని చానా మంది ఆర్రేవ్వా అని నోరు తెరుస్తుర్రట. కానీ పెన్నుకు 19 లక్షలు అంటేనే ఓ రాకో అదే సొంటి పెన్నో అని జూడనీకే వై పర్షాన్ అవుతుర్రు ఇప్పుడు చానా మంది. ఇంకో చిన్న ముచ్చట ఉన్నది, అది కూడా చూసేద్దాము. ఊరంతా కలిసి విమానాన్ని బొమ్మనెత్తకపోయినట్లు ఎట్లెత్తకపోతుర్రో చూడుర్రి. సరే, కొంటవయ్య ఏం చేసుకుంటారో ఏమో అటెన్క ముచ్చట. గాని ఈ విమానము బీహార్ రాష్ట్రంలో ఉన్న బుద్ధగయలా కంచాన్పూర్ షెల్కల పొంటి ఖరాబై కూలబడ్డది. ఆర్మీ వాళ్ళు విమానం నడుపుడు నేర్చుకుంటుంటే మరిగ ఎట్లయిందో ఏం పాడో, దారం దగిన పతంగి లెక్క భూమి మీద దబేలని పడ్డదట. అందులున్న వాళ్ళకు దెబ్బలు తాకితే దాఖలు లేసుకపోయిర్రట. ఇకైతే గాల్ల ఎగరంగా చూసుడో లేకపోతే టీవీలలో చూసుడో తప్ప విమానాన్ని దగ్గరికెళ్ళి చూడలేదు కావచ్చు ఈ ఊరోళ్ళు. అందుకే దాని చుట్టూ పెద్ద జాతరనే చేసిర్రు. విమానం కూలబడ్డది అని ఎరికైన వెంటనే ఊరంతా గిద్ద గిద్ద ఊరికొచ్చి చుట్టూ ఏరిర్రు. బండి మస్తున్నది, కొంచెమే మన ఊళ్ళో నడిపించుకుందామని అనుకున్నారో ఎట్లనో తెలియదు గాని చెలో నపరో దిక్కు పట్టుర్రి అన్నట్లు జర్రంత దూరం పట్టుకపోయిర్రు. సరే, గీ ముచ్చటిట్లుంటే ఆర్మీలో నేర్పించే బుడ్డబుడ్డ విమానాలు 200 అడుగుల నుంచి 400 అడుగుల తక్కువ ఎత్తులనే ఎగురుతాయట. అట్లా ఎత్తు ఎక్కువలేదు కాబట్టి బండ్ల ఉన్నోళ్లకు ఏం కాలేదట. ఇక ఊరోళ్ళంతా కలిసి దాన్ని అటు ఇటు ఏమన్నా చేద్దామనుకునే లోపే ముచ్చట ఎరికై ఆర్మీ ఆఫీసర్లు ఎమ్మటే ఊరుకొచ్చి కూలబడ్డ విమానాన్ని ఇంకో బండికి కట్టుకుని గుంజుకపోయిర్రట. ఊర్లో నిలబెట్టి పక్కూరోళ్లకు ఇచ్చంతరంగా ముచ్చట్లు చెప్దామని అనుకుంటే గుంజుకపోయిర్రు కదా అని జర్రంత నారాజ్ అయ్యర్రట ఈ ఊరు పబ్లిక్.